దావీదును గురించి దేవుడి విధంగా ఉన్నాడు. ఏమను తెలుసా, నా చిత్తానుసారుడైన మనుష్యుని నేను కనుగొన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథములో 13వ అధ్యాయములో ఆయన ఈ విధంగా అంటా ఉన్నాడు. ప్రియులరా, 14 వచనాన్ని చదువుతూ ఉన్నాను. 13:14, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గై కొనకపోతీవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించదనని. ఈ మాటలు దేవుడు ఎవరితో చెప్తున్నాడు తెలుసా, ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజైన సౌలుతో చెప్తున్నాడు. సౌలా, నీవు నా ఆజ్ఞను నువ్వు గై కొనకపోతీవి గనుక, నా ఆజ్ఞను నువ్వు త్రోసివేసేవి గనుక, ఇదిగో నా చిత్తానుసారమైన మనస్సు గలగాన్ని ఒకరిని నేను కనుగొన్నాను. ఎవరో తెలుసా, ఒకడు దావీదు, నా ప్రియమైన వాళ్ళరా. అందుకే దావీదు తన జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఈ రోజున ఎంతమంది చూడండి, రక్షించబడిన నీవు, ప్రియులను ఓ సేవకుడా, సేవ చేస్తున్న నీవు, దేవుడు ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు తన పరిచర్య చేయడానికి, సేవను చేయడానికి, ఆత్మలను సంపాదించడానికి, ఆత్మలను రక్షించడానికి. ఒకవేళ దేవుడు నిన్ను పిలిచి రక్షించిందంటే ఈ రోజున దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి నువ్వు అంగీకరిస్తున్నావా? ఈ యొక్క వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా చూడండి, దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చు. చూడండి, 143వ కీర్తన 10వ వచనం అంటాడు, అయ్యా నీ చిత్తానుసారంగా నడుపుడు నాకు నేర్పయ్యా అని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. వాక్యం ఏమిటో నా ప్రియమైన సోదరుడా, సోదరి, ఈరోజున నీవు నేను కూడా మనం ఎలా ఉన్నామో దేవుని వాక్యాన్ని బట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన వ్యక్తిగత జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి నువ్వు నేను ఇష్టపడదామా? చూడండి, యేసయ్య భూలోకములో ఉండగానే చూడండి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అతడు భూలోకములో ఉండగానే ఏమంటాడు, పరలోక ఆ ప్రార్థనలు ఏమంటాడు, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగా కనేసయ్య అన్నారు. తండ్రి యొక్క చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరాలని చెప్పారు. చూడండి, ఆయన భూలోకములు సంచరిస్తున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, ఆయన పనిలో ఉన్నంతసేపు ఎప్పుడూ కూడా యేసయ్య దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు, కానీ ఎప్పుడు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది కూడా చేయలేదు. చూడండి, ఆయన అంటాడు చివరికి ప్రిలరా, యోహాను సువార్తలో గనక మనం గమనించినప్పుడు ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఏమను తెలుసా, 5వ అధ్యాయం 30వ వచనం, నా అంతట నేనేమియో చేయను, నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే నేను చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారముగా చేయగోరను గనుక నాకు తీర్పు న్యాయమైనది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ యేసయ్య ఈ లోకానికి వచ్చింది తన్ను పంపిన వాని యొక్క చిత్తాన్ని చేయడానికి వచ్చాడు, కానీ నా ఇష్టం నేను చేయగోరనని యేసయ్య అంటున్నాడు. ఈ లేఖనాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి, ఒక దేవుని బిడ్డ నీ జీవిత లక్ష్యములో దేవుని యొక్క చిత్తాన్ని చేయడం, దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించాలి. ఈరోజు దేవుని యొక్క చిత్తం ఏమైందో మనం ఆలోచన చేయాలి. ప్రియులరా, ఒక సహోదరు గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక సహోదరికి ప్రియమైన వాళ్ళరా, ఒక చక్కని ఒక గృహం ఉంది, ఒక బంగారు ఒక పింకిటిల్లు ఉండేది. ప్రియులరా, ఆమె దగ్గరకు ఒక 50,000 రూపాయలు ఉన్నాయి. 50,000 రూపాయలు ఉంటే పిల్లలు ఎవరో చెప్పారట, ఓ లోన్ వచ్చేస్తుంది, నువ్వు ఈ పింకిటిల్లు తీసేసుకుని చక్క డాబు వేసుకొని. పిల్లరా, ఇంక ఏం ఆలోచన లేకుండా ఏం చేసింది తెలుసా, ఆ రాడు లాంటి యొక్క ఇల్లు పీకు పాడేసింది. పీకు పాడేసి తనకున్న డబ్బులతో ఏం చేసిందో తెలుసా, గృహం ప్రారంభించి బేస్మెంట్ వేసి ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే లోన్ రాశారు కానీ ఆ లోన్ రాలా అడుగుతున్నారు అందరూ కూడా. అమ్మా, మరి ఏంటి మీ ఇల్లు ఇలాగ ఆగిపోయిందంటే, ఇవిడేం చెప్తుందో తెలుసా, ఇంకా తండ్రి చిత్తం అవ్వలేదండి, దేవుని చిత్తం అవ్వలేదండి. పిల్లలు గమనించండి, దేవుని యొక్క చిత్తం అయితే ఆ గృహం ప్రారంభిస్తే అది మధ్యలో ఆగదు.
నువ్వు ప్రార్థనా పూర్వకంగా నువ్వు ప్రారంభిస్తే ముగించేది ప్రారంభించేది నువ్వైనా సరే ముగించేది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు నీవు నేను ఆలోచన చేద్దాం. దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు అడిగితే గృహాన్ని ప్రారంభిస్తే దేవుడు ముగించేవాడు. చూడండి ప్రిల్లరామ్, మా మందిరంలో ఒక చిన్న పాకగా ఉండేది. దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఒక పెద్ద మందిరాన్ని నిర్మించబోతున్నాను, నువ్వు ఎవరిని ఒక రూపాయి కూడా అడగడానికి వీల్లేదని చెప్పారు ప్రియులారా. అప్పుడు మా స్థితి ఏంటంటే ఆ ఉన్న ఆ యొక్క తాటాకు ఆ పాకను నేర్చుకునే యొక్క స్థితి కూడా మాకు లేదు ప్రియులారా, నమ్మండి. అయితే దేవుని మాటను మేము నమ్మాం, ప్రార్థన చేసాం, ఇది దేవుని చిత్తం అని గ్రహించి మేము ఆ తాటాకు పాక పీకేసి పిల్లల పని ప్రారంభం ఇస్తే దేవుడు ఆశ్చర్య రీతిగా తన చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చాడని దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, నువ్వు దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్నప్పుడు దేవుని చిత్త ప్రకారంగా చేయాలనుకున్నప్పుడు నీ జీవితంలో దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే చేస్తావో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థాయిలో దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే పిల్లరా, యేసయ్య ఆ చివరికి గెచ్చమనే తోటలో కూడా ఏమన్నాడు, తండ్రి నీ చిత్తమైతే నీ గిన్నె నాయ. చూడండి, యేసయ్యే తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి ఏమండి, తండ్రి యొక్క చిత్తాన్ని చేశాడంటే ఆయన కలిగి ఉన్న నువ్వు నేను దేవుని చిత్తం చేయటమే నీ జీవితంలో ఒక లక్ష్యంగా ఉండాలి. నాలుగవదిగా మనం చూసినప్పుడు ప్రిల్లరా, తండ్రి మనకిచ్చిన పనిని సంపూర్తి చేయాలి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం దయచేసి 4వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. 4వ వచనం, చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేర్చి తిని భూమి మీద నన్ను మహిమపరిచి తిని. ఆలోచన చేద్దాం. 4వదిగా మనం చూస్తే దేవుడు మనకు అప్పగించబడిన పనిని దానిని సంపూర్తి చేయాలి. దేవుడు అప్పగించిన పనిని దానిని మనం చేయాలి. చేయడానికి నిన్ను నీవు తీర్మానం చేసుకోవాలి. పిల్లరా చూడండి, అపొస్తలుడైన పౌలు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు మహాశయుడు అంతా ఉన్నాడు. ఏమనో తెలుసా, 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో, ప్రియమైన వాళ్ళరా, అయితే నీవు అన్ని విషయములో మిత్తముగా ఉండము, శ్రమ పడము, సువార్తకుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్తిగా జరిగించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇక్కడ పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, శ్రమపడు, సువార్తికునిగా పనిచేయి, నీ పరిచర్యను నువ్వేం చేయాలి తెలుసా, సంపూర్ణముగా జరిగించు అంటున్నాడు. చూడండి, పౌలు గారు ఏమండి తిమోతికి, యవనస్తుడైన తిమోతి, తండ్రి నీకు అప్పగించిన పనిని నీవు సంపూర్తిగా చేయాలి, కష్టపడాలి, శ్రమపడాలి, సువార్తికని పని చేయాలి, నీ పరిచయను సంపూర్తిగా చేయాలి. ఈ సమయంలో దైవ సేవకులకు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక సేవకుడు, దేవుడు నిన్ను పిలిచింది, నీ మీద ఒక ప్రణాళిక ఉంది గనక దేవుడు పిలిచాడు. నీకు అప్పగించబడిన నీ పరిచర్యలో నువ్వు శ్రమపడాలి, నువ్వు సువార్తిక పని చేయాలి. ఈ రోజున సేవకులు సువార్తిక పనిని మర్చిపోయారండి ప్రియులారా. సువార్తిక పనిని మర్చిపోయి ఈ రోజున ఎలాగున్నారు తెలుసా, దేవుడు నిన్ను పిలిచింది, సువార్తకు చెప్పడానికి దేవుడు పిలిచాడు, సువార్త చేయడానికి దేవుడు పిలిచాడు, నువ్వు సువార్త చేయాలి. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు ప్రియులరా. సువార్త ప్రకటించు మానేసి ఈ రోజున సేవకులు ప్రియులరా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ తిరుగుతూ ఉన్నారు. ఏమండి, నా రెండు నుంచి ప్రేమపూర్వకంగా దైవజనులారా మీకు చెప్తున్నాను, సువార్త ప్రకటించండి. దేవునిని ఎరగని వారు కొరకు, అన్యులైన వారి కొర దగ్గరకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. కానీ దేవుడు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, అందుకు పిలుచుకున్నాడు, ఆ సువార్త పని చేయాలి. మీరు ఏంటంటే చేయడమే కాదు, నీకు అప్పగించబడిన పరిచర్యను నీవు సంపూర్తిగా నువ్వు జరిగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా హృదయంలో పెట్టిన భారమును బట్టి దైవ జనాంగం ప్రేమపూర్వకంగా బ్రతుములాడుతూ ఒక దైవ జనుడుగా నేను అడుగుతూ ఉన్నాను, మీరు ప్రయాసపడాలి, తండ్రి మీకు అప్పగించబడిన పనిని సంపూర్తిగా చేయాలి. దైవ జనులే కాదండి,
రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇదే భారాన్ని దేవుడు పెట్టాడు. రక్షించబడింది నీవు, నీ ద్వారా ఇతరులు రక్షించబడాలి. నువ్వు వెలిగించబడిన నీవు, నీ ద్వారా ఇతరులు ఏం చేయాలి? వెలిగించబడాలి. చూడండి, నువ్వు సువార్తను ప్రకటించాలి. చూడండి, యేసయ్య సమరయ స్త్రీకి సువార్త చెప్పాడు. చెప్పగానే వెంటనే ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికండి? సమరయుల దగ్గరికి వెళ్ళింది. ప్రియులరా, సమరయ దగ్గరకు వెళ్ళి ఆమె ప్రియమైన వారు, ఆమె ఎందుకో ఎవరి గురించి, ఎవరిని చూసిందో, మెస్సయ్యను గురించి ఆమె ఏం చేసిందో తెలుసా? ఊరి వారందరికీ చెప్పింది. చెప్పడమే కాదు, వారిని అందరినీ కూడా యేసయ్య దగ్గరికి నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ 2 దినాలుండి యేసయ్య వాక్యం చెప్పగా వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నీవు చెప్పిన మాట బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్ముచున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం ఉంటున్నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్తిగా చేయడం, అదే మన జీవిత లక్ష్యం. 5వదిగా మనము చూస్తే ప్రియులారా, చూడండి, పరుగు పందెములో మనము సంతోషముతో మనం ముగించాలి. చూడండి, అపొస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 24వచనం ఈ విధంగా అంటున్నాడు. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇచ్చినందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకోవట్లేదు. చూడండి, సాక్ష్యమిచ్చుటకు, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, ప్రభు అయిన యేసు వల్ల నేను పొందిన పరిచర్యను తుదముట్టించవలనని. పందెపు రంగం, పందెపు పరుగు పందెం ప్రిలరా సంతోషముగా ముగించాలి. ఎబ్రీలకు రాసిన పత్రిక 12:1-2 కూడా రాయబడింది, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ముందు ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెట్టవలి. చూడండి, మనం దానికి ముందు ఒక్కొక్కటి ఉంటుంది, అదేంటంటే ప్రతి భారమును సులువుగా చిక్కిలి పెట్టే పాపమును మనము విడిచిపెట్టి విశ్వాసమునకు కొరతయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు ఉన్న పందెపు రంగములో ఒప్పుకుతో పరిగెత్తాలి. క్రైస్తవ జీవితం అంటే పిల్లరా, మరి దైవజనుడు ఆర్ఆర్కే మూర్తయ్య గారు అనేవారు, పోల బాట కాదు అది, ముళ్ళ మాట అని. క్రైస్తవ జీవితం అనేది ఒక పందెపు రంగములో మనము ఒక గురివైపు మనం పరిగెట్టాలి. చూడండి, పందెపు రంగంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పందెపు రంగంలో పిల్లరా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ గురి ముందు గమ్యస్థానమే గురిగా పెట్టుకుని పరిగెడతా ఉంటారు. క్రైస్తవ జీవితం కూడా అదేనండి, పందెపు రంగములో పరిగెట్టాలి. ఎలాగ పరిగెట్టాలి? నియమము ప్రకారంగా పరిగెట్టాలి. ఎవడు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి ఏమండి ఎవరి వైపు చూస్తూ పరిగెట్టాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంతోషంగా మనం ఎలాగ పరిగెట్టగలమంటే మన గురి యేసయ్య వైపు అండి. యేసయ్య వైపు చూస్తూ మనము పరిగెట్టాలా? యేసు వైపు చూడకుండా మనము పరిగెట్టలేము. ప్రిల్లరం, ఈ సమయంలో మనం ఆలోచన చేయాలి. మన జీవిత లక్ష్యంలో మనకు ఉండవలసింది ఏంటంటే మన ముందు ఉంచబడిన పందెపు రంగాన్ని ఓపికతో మనము పరిగెట్టే వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి వైపు చూస్తూ? యేసు వైపు చూడాలి. ఈ రోజున యేసు వైపు చూడటం లేదండి. ఒక తోటి సహోదరి తోటి సోదరుని చూస్తున్నాడు, తోటి సేవకుడు తోటి సేవకుని చూస్తున్నాడు. అంతేగాని దేవుడు నిన్ను పిలిచింది, దేవుడు నిన్ను రక్షించింది. ఎవరు? యేసయ్య. సేవకు పిలిచింది ఎవరు? యేసయ్య. యేసయ్యను చూస్తూ మన ముందు ఉంచబడిన పందెపు రంగములో మనం ఓపికతో పరిగెత్తాలి. ఆలోచన చేద్దాం నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ముందుంచబడిన పందెపు రంగములో మనం ఓపికతో పరిగెట్టవలసిన వారంగా మనం ఉన్నామని దైవజనుడిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఆ రోజుగా మనం చూస్తే మన జీవిత లక్ష్యములో మనకు ఉండవలసింది ఏం తెలుసా?
మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. నేను మంచి పోరాటము పోరాడితిని నా విశ్వాసము నేను కాపాడుకుండని 2 తిమోతి రాసిన పత్రిక 4:7 అపొస్తలుడైన పౌలు చెప్పాడు. విశ్వాసము కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసాన్ని కలిగి ఉండడం ఎంత ప్రాముఖ్యమో కలిగి ఉన్న విశ్వాసాన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఆత్మీయమైన జీవితంలో ఆత్మీయమైన పోరాటంలో కొన్ని సమయాలలో మనం చూస్తే ప్రిల్లరా, మన విశ్వాసాన్ని కోల్పోయేటట్లుగా, విశ్వాసము నుండి తొలగిపోయేటట్లుగా, ఏమని విశ్వాసము నుండి బలహీనపరిచేటట్లుగా అపవాది కొన్ని కలగజేస్తాడు. చూడండి, అందుకే పేతురు మహాశయుడు అంటూ ఉన్నాడు. ఏమని తెలుసా, పేతురు రాసిన 5:8-9 గనక ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనని వెతుకుచు తిరుగులాడుచున్నాడు. లోకమందు మీ సహోదరులు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వాని నిద్రించండి. పేతురు మహాశయుడు అంటూ ఉన్నాడు. ఏమను తెలుసా, మీ విరోధైన అపవాది ఎవరు మిరింగుదునాని గర్జించు సింహం వలె తిరుగులాడుచున్నాడు. కాబట్టి లోకములో ఏం నెరవేరుతున్నాయి, శ్రమలు, ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి, శ్రమలు వస్తాయి. అయితే ఇక్కడ ఒక మాట అంటాడు, లోకములో శ్రమలు వస్తాయి అయినను విశ్వాసమునందు స్థిరంగా ఉండండి. విశ్వాసమునందు స్థిరంగా ఉండి అపవాదిని ఏం చేయమన్నాడు, ఎదిరించమని చెప్తున్నాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవడం మన యొక్క దానికి స్థిరంగా మనం ఉండాలా. స్థిరంగా ఉంటేనే మన విశ్వాసాన్ని మనం ఏం చేయగలం, కాపాడుకోవడం. చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది. ఈరోజు విశ్వాసంలో చాలామంది బలహీనులైపోతున్నారు, కొంతమంది తొలగిపోతూ ఉన్నారు, కొంతమంది ఏమవుతున్నారు తెలుసా, బలహీనులైపోతున్నారు. ప్రియులరా, ఈరోజు దైవజనుడిగా నేను చెప్తున్నాను, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవడం ఎంతో ప్రాముఖ్యం. అదే పౌలు మహాశయుడు అన్నాడు. ఏమన్నా తెలుసా, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా కాపాడుకోవాలి విశ్వాసం. ఎందుకంటే యేసయ్య ఈ లోకంలో 2 రాకళ్ళు వచ్చినప్పుడు Luke 18:8 ఏమని రాయబడింది, మనుష్య కుమారుడు 2 రాకళ్ళు వచ్చినప్పుడు ఆయన మనుషుల్లో విశ్వాసము కనుగొనునా. 2 రాకళ్ళు ఏం కనుగొంటాడు ఆయన, నీలో నాలో. నువ్వు ప్రభు నమ్ముకున్న తర్వాత 8 వేల కట్టవైన అవ్వడానికి అవసరం లేదు, ఆస్తి అవసరం లేదు. ఆయన కావలసింది నీలో విశ్వాసం ఉందా లేదా అనేది మాత్రం ఆయన కనుగొంటాడు. ఒకసారి ప్రభు పేరిట ఈ వాక్యాన్ని బట్టి మీతో నేను మనవి చేసేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ప్రియమైన వాళ్ళరా, దైవజనుడుగా నేను చెప్తూ ఉన్నాను. ఏంటో తెలుసా, ఒక్కసారి ఆయన కనుగొనేది ఏంటో తెలుసా, నీ విశ్వాసం, నా విశ్వాసం, మన విశ్వాసం ఎలాగుందో అదే ఆయన కనుగొంటాడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవలసిన వారంగా ఉన్నాం. చివరగా ఏంటో తెలుసా, 7వ విషయం ఏంటో చెప్తా, యేసయ్య మనం పిలిచిన ఆ ఉన్నత పిలుపును అందుకోవడం కోసం ఏమండి మన జీవితంగా ఈ లోకంలో మన ఆత్మీయమైన పోరాటం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13-14 సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని నన్ను తలుచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసు నందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురు యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన పిలుపునందు కొనడానికి. ఏమండి, దేవుడు గత ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, పాపి అయిన మానవుని దేవుని ఎందుకు పిలుస్తున్నాడనే వాక్యాన్ని మీతో నేను పంచుకోవడం జరిగింది. ఇప్పుడు యేసు పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు నందున దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుకోవాలి. నిజమే, దేవుడు మనం పిలిచాడు, అందుకే మనందరికి ఒక్కొక్క బహుమానం. అంటే మనం చేసే క్రియలకు మనకు బహుమానం ఇవ్వడానికి ఏమండి, ఈ లోకంలో వేగిరపడాలండి. ఆయన ఒక మాట అన్నాడు, వెనకున్నవి నేను మర్చిపోయాను, ముందున్న వాటి కొరకే నేను వేగిరపడుతున్నాను, ముందున్న వాటి కొరకే నేను పయనిస్తున్నాను, ముందున్న వాటి కొరకే జీవించడానికి నేను ఇష్టపడుతున్నానని అంటూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు
ఆయన వాక్యాన్ని బట్టి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ ఏడు అంశాల ద్వారా మీతో మాట్లాడారు. అందరూ కూడా మోకరించండి, కళ్ళు వంచండి. ఒకసారి మనం ఆలోచన చేద్దాం, మన జీవిత లక్ష్యం ఏడు విషయాలు, ఏడు పాయింట్స్ దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నేను నిన్నే నేను సేవిస్తాను ప్రభా. అయ్యా, నీ రాజ్యమును నీ రీతిని నేను వెతుకుతాను ప్రభా. దేవా, నీ చిత్తాన్ని నేను చేస్తాను ప్రభా. తండ్రి, నీవిచ్చిన పనిని నేను సంపూర్తిగా నెరవేరుస్తాను ప్రభా. పరుగు పందెములో సంతోషముతో నేను ముగిస్తాను నాయన. నీ విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను ప్రభా. అయ్యా, నీకు నాయన, నీవు మాకు అనుగ్రహించిన ఉన్నత పిలుపును నేను అందుకోవడానికి వెనకున్నవు మరిచి ముందున్న వాటి కొరకు వేగిడి పడతాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలు మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన జీవిత లక్ష్యము గురించి మాట్లాడుతూ మీరు ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీ కొందనాలు నాయనా. విత్తబడిన ఈ మాటలు ప్రభువా, ఈ బిడ్డల హృదయాలలో ఈ మాటలను నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు జీవిత లక్ష్యముగా ఈ ఏడు వారి ఆత్మీయమైన జీవితంలో వారు పెట్టుకుని ముందుకు నీలో కొనసాగే కృప నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. విత్తబడిన మాటలు బిడ్డల హృదయాలలో ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయండి. అయ్యా, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. ఎవరికే ఏ అవసరాలు ఉన్నప్పటికీ కూడా ప్రభువా, మీ నామములో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, పిల్లలు నాయన, ఇదిగో తండ్రినికి స్తోత్రాలు, ఎగ్జామ్స్ రాసి మంచి రిజల్ట్స్ వచ్చినాయి ప్రభువా, ఇదిగో వారిని బట్టి కూడా మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎవరికే సమస్యలున్న అక్రతలున్నా ప్రభువా, మీ నామములో తీర్చమని మా నాథుడైన యేసు నామము పేరట అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అని దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభువులారి ఇక్కడ కొండ్రలకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.